हाय फ्रेंड्स, वेलकम बैक माय चैनल शाही फैंसी ब्यूटी ट्रेंड्स। ई रोज़ मी कोसम नेनु संक्रांति स्पेशल अंडी चिकेन तो वडलु चेस्तुन्नानु। दीनिकी ब्रेड स्लाइड्स तीसुकोनी कट चेसुकोनी इला मिक्स चेसुकोवालंडी। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ ఒక పావు కేజీ తీసుకొని ఎముకలు ఏమీ ఉండకూడదండి, బోన్లెస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, గరం మసాలా ఒక స్పూన్ సరిపోతుందండి. ఇవి ఎండు మిరపకాయలండి, ఎండు మిరపకాయలు కచ్చా పచ్చాగా మిక్స్ చేశాను. కొంచెం కారం రుచికి సరిపడా ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ రుచికి సరిపడా ఉప్పు కూడా అండి. వీటన్నిటిని కొంచెం కూడా నీళ్ళు లేకుండా ఈ విధంగా గట్టిగా పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలండి. చికెన్ కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇందులో ఒక నిమ్మకాయ చక్క పిండుకోవాలి. ఇలా మొత్తము ఒక బౌల్లోకి తీసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ స్లైడ్స్ కట్ చేసుకునేసి పక్కన పెట్టుకొని కొంత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికి డిప్పింగ్కి కావాల్సి వచ్చిందండి, డిప్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నల్ల మిరియాల పౌడర్ అండి. ఇది మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకోండి, కానీ ఇలా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుందనేసి నేను ఇలా చేస్తున్నాను. ఇది మనము ఇందాక చికెన్ మిక్సీ వేసుకున్న చికెన్ని, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా షేప్స్లోకి పెట్టుకోండి. రౌండ్ బాల్ ఎలా అయినా పర్లేదు. ఎగ్స్ని పగలగొట్టి ఒక చిన్న బౌల్లో వేసి పెట్టానండి. దాంట్లో డిప్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ అండి మొక్కజొన్న పొడిలో డిప్ చేయాలి. మళ్ళీ దాంట్లో నుంచి ఎగ్లోకి మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ బాగా పట్టిన తర్వాత మనం ఇందాక బ్రెడ్ని కట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిలోకి బాగా తిప్పాలి, బాగా అద్దాలి. ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి, మన సంక్రాంతి స్పెషల్. మన వ్యూస్ కోసం చేస్తున్నాను, మీరు కూడా ఇంట్లో సంక్రాంతికి మీ చుట్టాలతో పాటు మీరు కూడా షేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలాగా చేసుకునేసి ముందు ఎగ్లో డిప్ చేయాలి, తర్వాత కార్న్ ఫ్లోర్లో డిప్ చేయాలండి. మళ్ళీ దాన్ని ఎగ్లోనే డిప్ చేయాలి. తర్వాత మనము ఇందాక ఈ బ్రెడ్ కట్ చేసి మిక్స్ చేసి పట్టుకున్న పౌడర్లోకి మిక్స్ చేయాలండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పావు కేజీ అయినా మనకి సరిపోతుందండి, ఒక 7-8 మంది తినొచ్చు. చాలా బాగుంటాయండి, చూడటానికి కొంచెం అనిపించినా కూడా చాలా వస్తాయి. ఇందులో మినిమం ఒక 20 దాకా వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, బయట మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం చికెన్ జ్యూసీ లాగా సూపర్ ఉంటుందండి. ఈ ఆయిల్ కూడా మనము లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇది కాలేటప్పుడు కూడా మనకి లో ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో ఉంటేనే మీకు లోపలంతా చికెన్ బాగా ఉడుకుతుంది, లేకుంటే పై వరకు ఉడికి లోపల మాత్రం చికెన్ ఉడకదండి, చాలా పచ్చిగా ఉంటుంది. సో అందుకోసం అనేసి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మీరు దీన్ని కొంచెం టైం పట్టినా కూడా టేస్ట్ కావాలంటే అలాగే చేసుకోండి. పైన క్రిస్పీ ఉంటుంది, లోపల జ్యూసీ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సాస్తో పాటు డిప్ చేసుకొని తినండి, స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇప్పుడు దాకా మీతో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సంక్రాంతికి ఇంకా మరెన్నో ఆఫర్స్ పెట్టబోతున్నా అండి, జ్యువెలరీస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలాగ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంటుంది. ఈ విధంగా చూసారండి, అసలు అవి ఎంత నీట్గా కాలాయో, స్లో ఫ్లేమ్లో పెడితే అలా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి, క్రిస్పీగా ఉంది, చాలా బాగుందండి, లోపల కూడా చాలా చక్కగా